हाई फ्रेंड्स वेलकम बैक टू श्री क्रिएटिव एज ఈ వీడియోలో మామిడికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, చపాతీల్లోకి అయితే అదిరిపోతుంది. ఈ కర్రీ కోసం కలెక్టర్ కాయలు అయితే చాలా బాగుంటాయండి. వీటిని పీల్ తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఈ కర్రీకి కాస్త ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి. రెండు మామిడికాయల కోసం నేను 1/2 కిలో వరకు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆయిల్లో ముందుగా 1/2 టీ స్పూన్ వరకు మెంతులు దోరగా వేయించుకుని ఆనియన్లు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ బెల్లం వేసి వండుతామండి. ఇందులో పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ వేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ మాత్రం పూర్తిగా మగ్గిపోవాలి. మనం మామిడికాయలు బెల్లం యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ ఇంకా మగ్గవు కాబట్టి కంప్లీట్గా మగ్గిపోయేలాగా సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కూరకారం యాడ్ చేసుకోండి. ఈ కర్రీ తీయతీయగా పుల్ల పుల్లగా ఉంటుందండి కాబట్టి ఇందులో కారం ఎక్కువ పట్టదన్నమాట. కారం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఈ మామిడికాయ ముక్కల్ని టెంకులతో సహా యాడ్ చేసుకుని 50% వరకు కుక్ అయ్యేలాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకుందాం. ఈ రెండు మామిడికాయలకి 1/2 కప్ వరకు బెల్లం తురుముకొని వేసుకోండి. ఇది కలిపేటప్పుడు ఇలా పాకం రిలీజ్ అయ్యి కర్రీ జ్యూసీగా తయారవుతుంది. మనం ఈ కూరలో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. బెల్లం నుంచి పాకం రిలీజ్ అయ్యి ఈ పాకంలోనే ముక్కలు ఉడకాలన్నమాట. కాబట్టి స్టవ్ డెడ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టి 20 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా బెల్లం పాకంలో ఉడకాలన్నమాట. ముక్కలు తొందరగా ఉడికినప్పటికీ టెంకులు ఉడకడానికి సమయం పడుతుంది. అలానే టెంకులు తీసిపారేయకండి, అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కర్రీ పిల్లలకైతే చాలా ఇష్టపడతారండి. అలాగే ఇది చపాతీలోకి మంచి కాంబినేషన్. మరిన్ని రెసిపీల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.